అత్తమామ వేధిస్తున్నారని ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్న రామతులసి మాట్లాడుతూ తన భర్తకు మూర్చ వ్యాధి ఉందని ఆయన ఇటువంటి పని చేసేవారు కాదని కూలి పనికి పోయి జీవం సాగిస్తున్నామని ఆమె అన్నారు. కానీ తన అత్తమామలు ఇరువురు కలిసి తన్ను వేధిస్తున్నారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. పని పోయినా మామ వెనకాల రావడం టాచర్ ఎక్కువ పెడతాడు సార్, అదే అంటే అందరు కాడుకుపోతుంది నా కాడుకొచ్చి నేను ఈయన అంటాను సార్. పని పోయినా కానీ పని కాడుకొచ్చి మా కోడలు ఎందుకు పనికి రానిచ్చుకుంటాను, రానిచ్చుకోవద్దు మీరు అని చెప్తాను. ఎప్పుడు ఇప్పుడు నా పెళ్ళి 14 ఏళ్ళు అవుతుంది, 14 ఏళ్ళ నుండి ఇదే టాచర్ పెడతాను సార్. అత్తమామ మొగుడుకుని వాళ్ళు ఏదైనా చెప్తే మొగుడుకుని వాళ్ళ మాట మాట్లాడతాడు, గడపరలు తీసుకుని కొడతాడు, బిల్లేడ్ తీసుకుని గొంతుకు వచ్చా నిన్ను అంటాడు, మూర్చ కానొచ్చది మళ్ళీ అన్నీ ఉన్నాయి సార్. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమి లేదు, అబద్ధ ఇల్లు వాకిలు ఉందని చేసుకుని వచ్చింది. ఇప్పుడైతే ఏమి చూపించలే నా బిడ్డలు, నేను ఏ రకంగా సాగుకోవాలి? ఇప్పటికి పోలీస్ స్టేషన్ కాడికి 14 ఏళ్ళ నుండి 10 సార్లు పోయి వచ్చిన, ఒక్కరు కూడా నాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా? ఇచ్చినా సార్, రోజు ఇచ్చానండి, ఇప్పుడు కూడా ఇచ్చి వచ్చిన. పట్టించుకోలే వాసుమలు సీసాకుని ఎత్తుకొని పోయినాక నేను ఎందుకు సార్ బతుకు బతకడమని. ఈ పిల్లలను పట్టుకొని మీ ఇంటికి ఎవరన్నా వచ్చాను రా చెప్పండి అని అడుగుతారండి పిల్లలను పట్టుకొని. అనుమాన వేధింపులు మామ